Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. హైదరాబాద్లో నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. బెంగళూరు సిటీ నీటి కొరతతో అల్లాడిపోతుంది. రోజు 50 కోట్ల లీటర్ల నీటి కొరతతో అక్కడి ప్రజలు అలమటించిపోతున్నారు. వాటర్ ప్రాబ్లం రావడంతో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేశారు. ముందే మేల్కొని నీటిని పొదుపుగా వాడుకోకపోతే ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లోను ముంచుకొచ్చే ప్రమాదం ఉందనే వార్నింగ్ బెల్ మోగుతుంది. ప్రస్తుతం నగరంలోని కొన్ని చోట్ల నీటి ఎద్దడి ఉందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వృధాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు సిద్ధమయ్యారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నా ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలా కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో రోడ్లపై చిన్నపాటి కాలువల నీళ్లు వృధా అవుతుంటాయి. కొందరైతే తమ ఇంటి బోరు మీట నొక్కి పైపు పట్టుకుని కారు లేదా ఫ్లోర్ కడుగుతూ యథేచ్ఛంగా నీటిని వృధా చేస్తున్నారు. కొన్ని చోట్ల నీళ్ల పైపు చేత పట్టుకుని వాకిళ్లను శుభ్రం చేస్తున్నారు. దీని దృష్టిలో ఉంచుకున్న జీహెచ్ఎంసీ కఠినమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ దిశగా ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించారు. ఎవరైతే నీళ్లను వృధా చేస్తారో ఆ ఇంటికి 5,000 ఫైన్ విధిస్తారు. జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది రోజు ఉదయం పూట చెక్కింగ్ వెళ్తారు. ఏదైనా కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంటు వద్ద నీరు వృధాగా పోతున్నట్లు కనిపిస్తే ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఫోటోలు తీస్తారు. ఆ తర్వాత సదరు ఇంటి యజమానులకు ఫైన్లు విధిస్తారు. ఈ మేరకు ఇప్పటికే పాంప్లెట్స్ పంపిణీ చేశారు. నీళ్లను వృధా చేస్తూ పోతే హైదరాబాద్ మరో బెంగళూరు కావటానికి మరెంతో సమయం పట్టదని, అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు చెబుతున్నారు. ఇకపై ప్రతిరోజు జీహెచ్ఎంసీ జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారని, నీటిని వృధాగా వదిలే వారిని గుర్తించి భారీగా జరిమానాలు విధిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. దానకిషోర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ జలమండలి ఉన్నతాధికారుల సంయుక్త సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ ఇల్లు వాహనాలు కడగటం ద్వారా భారీగా నీరు వృధా అవుతుందన్నారు. నీరు వృధా చేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరవాసులకు మంచినీటి సరఫరాకు 700 కోట్లు విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. 200 కోట్ల వరకు విద్యుత్ బిల్లులకు సరిపడా నీరు వృధాగా పోతుందన్నారు. జీహెచ్ఎంసీ జలమండలి ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.